ఫ్రెండ్స్, రైట్ సైడ్ నేను రెడ్మీ 5 రికార్డ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ S3తో రికార్డ్ చేస్తున్నాను. ఇన్ఫినిక్స్లో 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, రెడ్మీ 5లో 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. నేను సన్కి ఎదురుగా ఉన్నా ఇప్పుడు, సో ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది మీరు జడ్జ్ చేయొచ్చు. నేను అటు ఇటు తిరుగుతున్నాను, సో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. తర్వాత నేను ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీశాను. రెండు సైడ్ బై సైడ్ మనం కంపేర్ చేసి చూద్దాం ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో బ్యాక్ సైడ్ మనకి రెండింటికి 13 MP కెమెరా ఉంది, రెడ్మీ 5 అపేచర్ F2.2తో వస్తుంది. అదే మీకు ఇన్ఫినిక్స్ తీసుకుంటే మీకు F2.0 అపేచర్తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరాలో కొంచెం చేంజ్ ఉంటుంది, ఇన్ఫినిక్స్ మీకు 20 MP వస్తుంది, రెడ్మీ 5 16 MP వస్తుంది. ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయండి ఫ్రంట్ కెమెరా అది, తర్వాత మనం బ్యాక్ కెమెరా శాంపిల్స్ కూడా చూద్దాం. అండ్ నేను ఫస్ట్ ఇన్ఫినిక్స్ కెమెరా ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను సార్ మీకు, ఎందుకంటే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే రెడ్మీ కెమెరా ఇంటర్ఫేస్ మనం ఆల్రెడీ చూసాం, ఒకసారి మనం ఇన్ఫినిక్స్ కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం, తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఇంటర్ఫేస్ ఇన్ఫినిక్స్ హాట్ S3ది. సో ఇక్కడ మనం చూడగానే ఇక్కడ మనకి మోడ్స్ ఉన్నాయి. సో మోడ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ టైమ్ లాప్స్ వీడియో ఆప్షన్ ఉంది, అండ్ వైడ్ సెల్ఫీ ఉంది. సో వైడ్ సెల్ఫీ ఆన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ షట్టర్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇట్లా రొటేట్ చేయాలి, ఇట్లా రొటేట్ చేసి మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, నేను కొన్ని శాంపిల్స్ తీసాను, శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇట్లా మీకు వైడ్ సెల్ఫీ అయితే యూస్ అవుతుంది, స్లో మోషన్ అయితే దీనిలో మనకి లేదు. అదే ఫోటోలో మనం మోడ్స్ చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ పాండ్రోమా ఉంది, నైట్ ఉంది, అండ్ ప్రొఫెషనల్ మోడ్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ISO వైట్ బ్యాలెన్స్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. మీకు డిలే క్యాప్చర్ అని ఉంది. డిలే క్యాప్చర్ అంటే మనకి టైమర్ ఉంటుంది కదా, మనం టైం సెట్ చేసుకోవచ్చు. సో మనం ఫోటో తీసేటప్పుడు ఒక 2-3 సెకండ్స్ 5 సెకండ్స్ తర్వాత ఫోటో తీస్తుంది కదా, అట్లా మనం ఈ డిలే క్యాప్చర్ యూజ్ అవుతుంది. టచ్ టు క్యాప్చర్ అంటే మనం స్క్రీన్ మీద టచ్ చేస్తే క్యాప్చర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి గైడ్ లైన్స్ అని ఉంది. సో గైడ్ లైన్స్ అంటే మనకి గ్రిడ్ వ్యూ కనపడుతుంది. అండ్ ఇక్కడ మనకి లెవెల్ అని ఉంది. సో లెవెల్ అంటే మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద. సో మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది. సో లెవెల్ అంటే అది మనకి. ఇంకా మనీ సెట్టింగ్ మిగతా సెట్టింగ్స్ చూస్తే మనకి ఆటో వాటర్ మార్క్ అని ఉంది, వాటర్ మార్క్ ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో ఆ మోడ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ లైట్ లెవెల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైయా మీడియమా లోనా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మనం ఓన్లీ 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇవి మనకి ఆప్షన్స్ అయితే వీడియో డిపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ మనం ఇంకా మిగతా ఆప్షన్స్ చూస్తే ఇక్కడ మనకి ఆటో అని ఉంది. ఇక్కడ మనం ఫోటో తీయడానికి ఇది యూజ్ అవుతుంది. సేమ్ మనకి iOS ఇంటర్ఫేస్ లాగా ఉంది, మనకి యాపిల్ ఫోన్స్లో కనపడుతుంది. అండ్ ఇక్కడ మన బ్యూటీ మోడ్, సో బ్యూటీ ఆన్ చేసుకొని ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇవే మనకి ఆప్షన్స్ అయితే. టాప్లో చూసుకొని మనకి HDR ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేషియో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 18:9 లేకపోతే 4:3 రేషియో ఫోటో తీయొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎఫెక్ట్స్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ సెట్టింగ్స్ ఉన్నాయి. సో బ్యాక్ కెమెరా ఇష్యూస్ కూడా మనం వీడియో ఒకసారి చూపిస్తాను. బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం వీడియో 1080p వరకే రికార్డ్ చేయొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మ్యాక్సిమం మనం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే ఏం లేదు, స్టెబిలైజేషన్ అయితే మనకి ఏమీ లేవు సెట్టింగ్స్లో ఎక్కడ. సో ఒకసారి మనం మొత్తం ఫోటో శాంపిల్స్ అని చూపిస్తాను, ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్, ఇది ఒకసారి రెడ్మీ 5 నుంచి తీసాను. ఇక్కడ మనకి బ్రైట్ లేదు పిక్చర్ అయితే, కాకపోతే మనకి కలర్స్ అయితే కొంచెం న్యాచురల్ కనపడుతున్నాయి. ఈ పిక్చర్ వచ్చేసరికి నేను హాట్ S3తో తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ మనకి కొంచెం వైబ్రెంట్ కనపడుతున్నాయి, అండ్ కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్. అండ్ ఫ్లవర్స్ కొంచెం సాఫ్ట్ కనపడుతున్నాయి, అంత షార్ప్ అయితే లేవు. అండ్ ఈ పిక్చర్ వచ్చేసరికి నేను రెడ్మీ 5 నుంచి తీసాను, షార్ప్ ఉంది పిక్చర్ అండ్ కలర్స్ న్యాచురల్ ఉన్నాయి. ఈ పిక్చర్ నేను హాట్ S3తో తీసాను, రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే మీకేం కనపడట్లేదు, కానీ కలర్స్ కొంచెం పంచర్ కనపడుతున్నాయి మీకు హాట్ S3లో. అండ్ ఇది ఒకసారికి రెడ్మీ 5 నేను తీసాను, అండ్ ఇది ఒకసారికి మళ్ళీ హాట్ S3ని తీసాను. రెడ్మీ 5 మీకు న్యాచురల్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే మీకు హాట్ S3 తీసుకుంటే మీకు కొంచెం కలర్స్ వైబ్రెంట్ కనపడుతున్నాయి, కొంచెం పంచర్ కనపడుతున్నాయి. సో మీకు రెండిట్లో ఏది మీరు ప్రిఫర్ చేసుకుంటారో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకసారికి డీటెయిల్స్ కోసం తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఒక బైక్ కనపడుతుంది, ఇది రెడ్మీ 5 నుంచి తీసాను. అండ్ ఇది ఒకసారికి హాట్ S3 నుంచి తీసాను.
సో ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకుంటే రెండు పిక్చర్లో మనకి రెడ్మీ వై వన్తో తీసిన పిక్చర్ మీకు కొంచెం డార్క్ కనపడుతుంది, అదే మీరు హాట్ ఎస్ట్రే తీసుకుంటే పిక్చర్ మనకి కొంచెం బ్రైట్ కనపడుతుంది. సో డీటెయిల్స్ చూస్తే మనకి ఇది రెడ్మీ వై వన్ మనకి డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేసింది, అండ్ హాట్ ఎస్ త్రీ కూడా మనకి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేసింది. కాకపోతే హాట్ ఎస్ త్రీ మనకి కొంచెం సాఫ్ట్ ఉంది పిక్చర్, రెడ్మీ వై వన్ మీకు కొంచెం షార్ప్ కనపడుతుంది. అండ్ ఈ పిక్చర్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, ఫోన్ ఏ ఫోన్ బి అని చెప్పేసి. సో ఈ పిక్చర్ రెడ్మీ వై వన్తో తీశాను, ఇది వచ్చేసరికి హాట్ ఎస్ త్రీతో తీశాను. సేమ్ మీకు రెడ్మీ వై వన్ మీకు కొంచెం డార్క్ ఉంది పిక్చర్, మీకు అంత బ్రైట్ అయితే లేదు, అండ్ కలర్స్ మీకు కొంచెం న్యాచురల్ ఉన్నాయి. అదే మీకు హాట్ ఎస్త్రీ తీసుకుంటే మీకు కలర్స్ కొంచెం వైబ్రెంట్ కనపడుతున్నాయి, పిక్చర్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ డైనమిక్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి రెడ్మీ వై వన్ నుంచి తీశాను. కింద మీరు గేట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాను షాడో ఏరియా, ఇది హాట్ ఎస్త్రీతో తీశాను. ఇక్కడ మీరు చూడొచ్చు హాట్ ఎస్త్రీ మనకి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది రెడ్మీ వై వన్తో కంపేర్ చేస్తే. డైనమిక్ రేంజ్ విషయంలో రెండు పక్కపక్కన పెట్టి చూస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ కనపడుతుంది. సో డైనమిక్ రేంజ్ మీకు రెడ్మీ వై వన్ కంటే హాట్ ఎస్త్రీ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా హెచ్డిఆర్ ఆప్షన్కి వస్తే ఇది రెడ్మీ వై వన్తో తీసా, హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీశాను, అండ్ ఇది మళ్ళీ హెచ్డిఆర్ ఆన్ చేసి తీశాను. హెచ్డిఆర్ మనకి బాగానే వర్క్ అవుతుంది. ఇది మీకు హాట్ ఎస్త్రీతో తీశాను, హాట్ ఎస్త్రీ హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీశాను, అండ్ ఇది వచ్చేసరికి హెచ్డిఆర్ ఆన్ చేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్డిఆర్ మరీ ఓవర్ బ్రైట్ అవుతుంది పిక్చర్, అయితే మనకి కలర్స్ అంత న్యాచురల్ కనపడట్లేదు. ఇది ఇంకొక శాంపిల్, ఇక్కడ మీరు గేట్ అబ్జర్వ్ చేస్తే గేట్ మరీ బ్లూ కనపడుతుంది. సో హెచ్డిఆర్ ఆప్షన్ అయితే మీకు అంత బాగా వర్క్ అవ్వట్లేదు. సో ఇది కూడా హెచ్డిఆర్ టెస్ట్, ఇది రెడ్మీ వై వన్తో తీశాను. ఇక్కడ షాడో చూడొచ్చు మన కింద మొత్తం షాడో ఉంది, మనకు అంత డీటెయిల్స్ బాగా కనపడట్లేదు. ఇప్పుడు హాట్ ఎస్త్రీలో హెచ్డిఆర్ ఆన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బాటం చూడొచ్చు మనకి షాడోస్ అలానే ఉన్నాయి, మనకి పిక్చర్ అంతా బాగాలేదు ఓవరాల్గా. అదే మనం రెడ్మీ వై వన్ చూసుకుంటే చూడొచ్చు మీకు మొత్తం షాడోస్ అని ఎగిరిపోయినాయి, చూడడానికి పిక్చర్ చాలా బాగుంది. సో హెచ్డిఆర్ ఆప్షన్ అయితే మీకు రెడ్మీ వై వన్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది హాట్ ఎస్త్రీతో కంపేర్ చేస్తే. ఇక ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే ఒకసారి రెడ్మీ వై వన్ నుంచి తీసాను. ఇక్కడ మనకి పిక్చర్ కొంచెం డార్క్ కనపడుతుంది, కాకపోతే డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇదేసరికి హాట్ ఎస్త్రీతో తీశాను, మనకు కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్, కాకపోతే డీటెయిల్స్ అంత బాగా క్యాప్చర్ చేయలేకపోతుంది. ఒకసారి జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ మనకి డీటెయిల్స్ సరిగ్గా కనపడట్లేదు, కళ్ళు కానీ మనకి టీత్ కానీ బ్యాట్మ్యాన్ మనకి సరిగ్గా కనపడట్లేదు, చాలా నాయిస్ ఉంది రైట్ సైడ్. మనకి లెఫ్ట్ సైడ్ రెడ్మీ వై వన్ మనకు కొంచెం షార్ప్ కనపడుతుంది. అండ్ ఇది ఇంకొక శాంపిల్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రెడ్మీ వై వన్ నుంచి తీసాను, ఇదేసరికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను. ఇక్కడ కూడా మనం జూమ్ చేసి చూస్తే రైట్ సైడ్ మీకు డీటెయిల్స్ అంత బాగాలేవు, లెఫ్ట్ సైడ్ మీకు పిక్చర్ అయితే షార్ప్ కనపడుతుంది. కాకపోతే మీకు హాట్ ఎస్త్రీ బ్యాక్ కెమెరా ఎపర్చర్ F2.0 ఉంది కాబట్టి మీకు కొంచెం పిక్చర్స్ బ్రైట్ వస్తున్నాయి రెడ్మీ వై వన్తో కంపేర్ చేస్తే. రెడ్మీ వై వన్ ఎపర్చర్ మనకి F2.2 ఉంది, ఇక్కడ మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది రెడ్మీ వై వన్ నుంచి తీశాను, డార్క్ ఉంది పిక్చర్. ఇది ఒకసారికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను, ఇక్కడ మనకి బ్రైట్ ఉంది. ఇంకొక శాంపిల్ ఇది రెడ్మీ వై వన్, ఇది ఒకసారికి హాట్ ఎస్త్రీ, అండ్ ఇది ఒకసారికి మరీ లో లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో రెడ్మీ వై వన్ నుంచి తీశాను, అండ్ ఇక్కడ హాట్ ఎస్త్రీ నుంచి తీశాను. రెండిట్లో మీకు నాయిస్ అయితే ఉంది, కాకపోతే మీకు హాట్ ఎస్త్రీ కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్ వై వన్తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో మీకు రెడ్మీ వై వన్ మీకు ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే పిక్చర్ మీకు డార్క్ ఉంది. అదే మీరు హాట్ ఎస్త్రీ తీసుకుంటే మీకు పిక్చర్ బ్రైట్ ఉంది కానీ కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పిక్చర్లో. ఇంకా ఫ్లాష్ విషయానికి వచ్చి చూస్తారు రెడ్మీ వై వన్ నుంచి తీశాను, కొంచెం బాగుంది మనకి కళ్ళు నోరు బాగా కనపడుతుంది బ్యాట్మ్యాన్ది. ఇది వచ్చేసరికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను, ఇక్కడ చూడొచ్చు మనకి ఓవర్ బ్రైట్ అవుతుంది ఫ్లాష్ అయితే, మనకి డీటెయిల్స్ అయితే అంత బాగా కనపడట్లేదు. అండ్ ఇది ఇంకొక శాంపిల్, ఇదొచ్చరికి రెడ్మీ వై వన్ నుంచి తీశాను, చాలా బాగుంది ఫ్లాష్ మనకి. అదే హాట్ ఎస్త్రీ తీసుకుంటే మనకి ఫ్లాష్ మరీ ఓవర్ బ్రైట్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మెయిన్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఒక దాంట్లో 20 MP కెమెరా ఉంది, ఇంకో దాంట్లో 16 MP కెమెరా ఉంది, రెండు ఎపర్చర్ F2.0తో వస్తుంది. ఒకటేమో సాఫ్ట్ ఫ్లాష్తో వస్తుంది రెడ్మీ వై వన్, ఇంకోటి వచ్చేసరికి డ్యూయల్ ఫ్లాష్తో వస్తుంది హాట్ ఎస్త్రీ. సో ఇది వచ్చేసరికి రెడ్మీ వై వన్ శాంపిల్, దీని మీద కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో వై వన్ ఇది వచ్చేసరికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను, రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఇక్కడ మీకు డిఫరెన్స్ కనపడుతుంది. రెడ్మీ వై వన్ మీకు కొంచెం కోల్డ్ ఉంది పిక్చర్, అదే మీరు హాట్ ఎస్త్రీ తీసుకుంటే మీకు కొంచెం కలర్స్ వైబ్రెంట్ కనపడుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా పిక్చర్ చూడడానికి చాలామందికి నచ్చేది మాత్రం హాట్ ఎస్త్రీ నచ్చుతుంది. ఫోన్ ఏ ఫోన్ బి అని పెట్టాను, అక్కడ మీకు ఫోన్ బి అంటే హాట్ ఎస్త్రీ, ఫోన్ ఏ అంటే రెడ్మీ వై వన్. సో ఇక్కడ మీకు ఇంకో పిక్చర్, ఇక్కడ డిఫరెన్స్ మీకు మళ్ళీ అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మీకు కొంచెం కోల్డ్ ఉన్నాయి, కలర్స్ అంత వైబ్రెంట్ అయితే లేవు, అదే మీరు రైట్ సైడ్ చూసుకుంటే మీకు కలర్స్ కొంచెం వైబ్రెంట్ కనపడుతున్నాయి. సో మీ ఇష్టం, మీకు ఏది ప్రిఫరెన్స్ ఉందో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రెడ్మీ వై వన్ని హాట్ ఎస్త్రీ ఈజీగా బీట్ చేస్తుంది. ఇది రెడ్మీ వై వన్ నుంచి తీసాను, చాలా నాయిస్ ఉంది పిక్చర్లో, చాలా సాఫ్ట్ కనపడుతుంది మనకి. ఇది ఒకసారి హాట్ ఎస్త్రీ నుంచి తీసాను, ఇక్కడ కొంచెం నాయిస్ చూడొచ్చు మీరు, నాయిస్ అయితే అంత లేదు రెడ్మీ వై వన్ ఉన్నంత నాయిస్ దీనిలో. ఇది ఇంకొక శాంపిల్, ఇది రెడ్మీ వై వన్ నుంచి తీశాను, అండ్ ఇది వచ్చేసరికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను. ఇది వచ్చేసరికి స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో తీశాను. సో ఇది రెడ్మీ వై వన్ నుంచి తీశాను, ఇది వచ్చేసరికి హాట్ ఎస్త్రీ నుంచి తీశాను.
ఇది ఒకసారి కంప్లీట్ మనకి చాలా డార్క్ ఉంది లొకేషన్, అక్కడ నేను తీశాను. సో ఇక్కడ మనం చూడొచ్చు రెడ్మీ 5 1లో చాలా నాయిస్ కనపడుతుంది మీకు. అదే మీరు హాట్ S3 తీసుకుంటే నాయిస్ లెవెల్ చాలా తగ్గింది. ఇంకా ఫ్లాష్ చూసుకుంటే ఇది ఒకసారికి హాట్ S3 ఫ్లాష్ ఆన్ చేశాను, చూడొచ్చు మీకు మొత్తం క్లియర్గా కనపడుతుంది ఆ ఫేస్ అంతా. అదే రెడ్మీ 5 1 తీసుకుంటే మనకి సాఫ్ట్ ఫ్లాష్ ఉంది. సో మనం ఫ్లాష్ ఆన్ చేసినా కానీ పెద్దగా చేంజ్ అయితే ఏమి లేదు. ఇంకా రెడ్మీ 5 1 ఫ్లాష్ మనం నైట్ కంప్లీట్ డార్క్ రూమ్లో తీసాను. ఇది కంప్లీట్గా లైట్స్ అన్ని ఆఫ్ చేసి సాఫ్ట్ ఫ్లాష్ ఆన్ చేస్తే మనకు అసలు నేను సరిగ్గా కనపడట్లేదు మీకు. అండ్ ఇది ఒకసారికి హాట్ S3 నుంచి తీసాను. హాట్ S3 మనకి ఫ్రంట్ ఫ్లాష్ 3 లెవెల్స్ ఉంటుంది, హై ఉంటుంది, మీడియం ఉంటుంది, లో ఉంటుంది. ఇది హైలో పెట్టి తీసాను అండ్ ఇది ఒకసారికి మీడియంలో పెట్టి తీసాను, ఇది ఒకసారికి లోలో పెట్టి తీసాను. సో మీ కండిషన్ బట్టి మీరు ఫ్లాష్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియంలో పెట్టుకోవాలా, లోలో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలా, మీ ఇష్టం. సో హైలో పెట్టుకుంటే మరీ ఓవర్ బ్రైట్ అవుతుంది ఫేస్ అయితే. సో నేను సజెషన్ అయితే మీకు లో కానీ మీడియం కానీ కొంచెం బెటర్ మీకు. సో రెండింటి పక్క పెట్టి కంపేర్ చేస్తే మనకి ఫ్లాష్ మాత్రం ఖచ్చితంగా మీకు హాట్ S3 బెటర్ ఉంది రెడ్మీ 5 1తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. రెండింటిని యూస్ చేసి మనం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. రెండింటిలో స్టెబిలైజేషన్ అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ రైట్ సైడ్ రెడ్మీ 5 1తో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ S3తో రికార్డ్ చేస్తున్నాను. సో మనం వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. బ్యాక్ కెమెరా శాంపిల్స్ ఇవి డైలైట్ కండిషన్లో. మీరు క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా ఉన్నాయో రెండింటికి. సో గ్రాస్ ఇది, గ్రాస్ కలర్ మీకు దేనిలో బాగా కనపడుతుందో ఒకసారి మీరు జడ్జ్ చేయొచ్చు. నేను నడుస్తాను చూద్దాం స్టెబిలైజేషన్ దేనిలో బాగుందో చూద్దాం. రెండింటిలో మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే నేను చూడలేదు. ఆ కెమెరా సెట్టింగ్స్ ఎక్కడ నాకు స్టెబిలైజేషన్ అయితే కనపడలేదు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు రెండింటిలో ఏది స్టేబుల్గా ఉందో, ఏది కొంచెం షేక్ అవుతుందో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయండి. అండ్ ఎక్స్పోజర్ అలా అడ్జస్ట్ చేసినా జడ్జ్ చేయండి. సన్ మనకి చేంజ్ అవుతూ ఉన్నాడు, ఎగనెస్ట్ ఉన్నాడు అండ్ మనకి ఎదురుగా ఉన్నాడు ఒక్కోసారి. సో ఒకసారి మీరు జడ్జ్ చేస్తూ ఉండండి వీడియో క్వాలిటీ ఏది చేంజ్ అవుతుందో, ఏది బాగుందో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయండి. ఆడియో సింబల్స్ నేను వేస్తూ ఉంటాను స్క్రీన్ మీద, అక్కడ నుంచి మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ కండిషన్ వీడియో శాంపుల్ విషయానికి వచ్చి ఒకసారికి హాట్ S3 నుంచి రికార్డ్ చేశాను. ఇక్కడ మనకి నాయిస్ చూడొచ్చు చాలా ఉంది. ఇది 25 వాట్ లైటింగ్ కండిషన్. సో ఈ లైటింగ్ కండిషన్ చూస్తే మీకు కొంచెం లో లైటే. సో ఈ లైటింగ్లో మీకు నాయిస్ అయితే ఎక్కువ ఉంది. సో రెడ్మీ 5 1 కూడా సేమ్, రెడ్మీ 5 1లో కూడా మనకి సేమ్ కొంచెం డార్క్ ఉంది వీడియో అండ్ మనకి నాయిస్ కూడా మనకి ఎక్కువ ఉంది. రెండు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాయి ఈ లైటింగ్ కండిషన్లో, 25 వాట్ లైటింగ్ కండిషన్లో. సో ఇప్పుడు నేను 100 వాట్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు హాట్ S3 మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో మనకి ఓవరాల్ పిక్చర్ బ్రైట్ అయింది అండ్ మనకి డీటెయిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి కొంచెం షార్ప్ ఉంది వీడియో కూడా, మనకి నాయిస్ అయితే ఏమి లేదు. అండ్ రెడ్మీ 5 1 కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. రెడ్మీ 5 1 కూడా మనకి డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది, ప్లస్ బ్రైట్ ఉంది వీడియో. సో లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు వీడియో బాగానే వస్తుంది, కానీ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం వీడియోలో చాలా నాయిస్ ఉంది రెండు కెమెరాస్లో. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ చూద్దాం. ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇన్ఫినిక్స్ హాట్ S3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది, అంటే 25 వాట్ లైట్. ఎప్పుడు ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు 20 MP కెమెరా నైట్ కండిషన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను రెడ్మీ 5 1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో దీంతో కంపేర్ చేస్తే ఆ వీడియో ఎలా ఉంది మీరు చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, రెడ్మీ 5 1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను సేమ్ లైటింగ్ కండిషన్లో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఇన్ఫినిక్స్ హాట్ S3తో కంపేర్ చేస్తే రెడ్మీ 5 1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అది నైట్ కండిషన్లో. సో రెండింటిని ఒకసారి కంపేర్ చేసి మీరు చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇన్ఫినిక్స్ హాట్ S3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. డార్క్ రూమ్లో మొత్తం లైట్స్ అని ఆఫ్ చేశాను. సో మనకి డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది కాబట్టి మనకి ఆ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మనం ఒకవేళ మీకు కరెంట్ పోయింది అనుకోండి నైట్ కండిషన్లో, మీకు అసలు లైటింగ్ లేనప్పుడు మీరు డ్యూయల్ ఫ్లాష్ ఆన్ చేసి మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే మీకు ఇట్లా ఉంటుంది. రెడ్మీ 5 1లో మనకి వీడియోలో ఫ్లాష్ ఆన్ చేయడానికి అయితే లేదు, సాఫ్ట్ ఫ్లాష్ ఉంది. కానీ అదే మనం ఇన్ఫినిక్స్ హాట్ S3 తీసుకుంటే వీడియోలో కూడా మనం ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేయొచ్చు. సో వీడియో శాంపిల్ ఎలా ఉంది మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూశారు, ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఏ కెమెరా బాగుందో. సో నేను పోల్ కూడా కండక్ట్ చేశాను. సో మ్యాక్సిమం బీకి ఓటేశారు. సో ఖచ్చితంగా మీకు ఇన్ఫినిక్స్ హాట్ S3 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా అయితే మీకు రెడ్మీ 5 1తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో ఇన్ఫినిక్స్ హాట్ S3 నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ S3 బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే పిక్చర్స్ మీకు కొంచెం వైబ్రెంట్ వస్తూ ఉన్నాయి, బ్రైట్ వస్తూ ఉన్నాయి. అది రెడ్మీ 5 1 తీసుకుంటే మీకు కొంచెం కోల్డ్ వస్తూ ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి కలర్స్ మీకు. సో మీరు ఏది ఇష్టపడుతుంది దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు రెడ్మీ 5 1 కొంచెం డార్క్ వస్తున్నాయి, ఎందుకంటే టెంపరేచర్ ఆఫ్ 2.2 ఉంది కాబట్టి మీకు కొంచెం డార్క్ వస్తున్నాయి. అదొకటి నోటీస్ చేస్తాను నేను. మనకి నైట్ కండిషన్లో కూడా మీకు కొంచెం డార్క్ కనపడుతుంది ఇమేజ్.
ఇన్ఫినిక్స్ ఆర్ట్ S3తో కంపేర్ చేస్తే. కాకపోతే డీటెయిల్స్ మాత్రం బాగా క్యాప్చర్ చేస్తుంది రెడ్మీ బై వన్ ఇన్ఫినిక్స్ ఆర్ట్ S3తో కంపేర్ చేస్తే. రెండిట్లో మీకు స్లో మోషన్ వీడియో అయితే ఎక్కడ లేదు, రెండిట్లో మీకు ఇమేజ్ స్టెబిలేషన్ కూడా లేదు. మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే నేను డైలైట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెడ్మీ వై వన్లో మీకు కలర్స్ కొంచెం వైబ్రేట్ కనపడుతున్నాయి ఆర్ట్ S3తో కంపేర్ చేసి. మీరు ఒకసారి వీడియో చెక్ చేసుకోవచ్చు, ఇది ఒకటి నోటీస్ చేశాను. కాకపోతే ఎక్స్పోజర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది రెడ్మీ వై వన్, ఆర్ట్ S3 మీకు ఎక్స్పోజర్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. అండ్ HDR ఆప్షన్ మీకు రెడ్మీ వై వన్లో బాగా పనిచేస్తుంది ఇన్ఫినిక్స్ ఆర్ట్ S3తో కంపేర్ చేస్తే. సో మొత్తం ఒకసారి చూసుకోండి వీడియో మొత్తం. సో దీని ప్రకారం మీ ఒపీనియన్ ఏంది, మీరు రెండు కెమెరాస్లో ఏది బెటర్ అనిపించింది మీకు? సో మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే నా కంపారిజన్ రివ్యూ. సో దీని ప్రకారం మీరు చూస్ చేసుకోండి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం, మీరు యూజర్స్ ప్రకారం మీరు ఏ కలర్స్ ఇష్టపడతారు, న్యాచురల్ కలర్స్ లేకపోతే వైబ్రెంట్ కలర్సా, సో దీన్ని బట్టి మీరు ఏ కెమెరా మీకు సూట్ అవుతుందో చూస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.